Hello friends, good morning. నేను ఈ వీడియోలో మీకు ఎక్స్పోర్ట్స్ గురించి కొద్దిగా ముఖ్యమైన పాయింట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు నా చాలామంది నా కోర్స్ ఫాలో చేస్తున్నారు, అయితే మీరు కూడా కావాలంటే కోర్స్ కొరకు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకోటి చాలామంది నా సర్వీసెస్ తీసుకుంటుంటారు, అంటే కమ్యూనికేషన్లో సర్వీసెస్ తీసుకుంటారు, బయ్యర్ ఫైండింగ్స్లో బయ్యర్ ఫైండ్ చేసి ఇవ్వడము, వాళ్ళతో మాట్లాడము, లేదంటే ఎక్స్పోర్ట్స్లో ఏదైనా అవసరం ఉంటే ఇంపోర్ట్ చేయాలనుకుంటే చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీరు ఈ 8 పాయింట్స్ని తప్పక రాసుకోండి, ఫస్ట్ రాసుకోండి. ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీరు 100% ఫాలో చేయాలి, లేదంటే చాలా రిస్క్లు ఉంటుంది. మీ ప్రోడక్ట్ లాస్ కావద్దు, మీ డబ్బులు లాస్ కావద్దు. అంటే మీకు వచ్చే డబ్బులు, మీరు ఎన్ని కంటైనర్స్ ఆఫ్ ఐటమ్స్ పంపిస్తుంటే అందులో లాసెస్ జరిగితే చాలా వరకు మీకు నష్టాల్లో వెళ్ళిపోతారు. కాబట్టి నేను ఇక్కడ మీకు అడ్వైజ్ చేసిందంటే ఈ ఐటమ్స్ని మీరు ఫస్ట్ రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు రాసుకోండి. ఎందుకంటే ఒకసారి డబ్బులు పోయినాయనుకోండి, లేదంటే ఒకసారి స్టాక్ పోయిందనుకోండి, చాలా వరకు చాలామంది హార్డ్ వర్క్ చేస్తుంటారు బిజినెస్ చేయాలని, 1 ఇయర్, 2 ఇయర్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి ప్లానింగ్ చేస్తుంటారు. ఒక్కటేసారి జన్మని మొత్తం ప్రోడక్ట్ వెళ్ళిపోయిందనుకోండి, లాస్ అయిందనుకోండి, అది చాలా వరకు లాస్ జరుగుతుంది. కాబట్టి ఈ కొన్ని పాయింట్స్ మీద మీరు 100% గమనించండి. ఫస్ట్ ఏంటంటే కమర్షియల్ రిస్క్స్ అండ్ సొల్యూషన్స్. అంటే కమర్షియల్ రిస్క్ ఏమేమి ఉంటాయి ఇప్పుడు చూడండి. మనము ఒక ప్రోడక్ట్ ఏమన్నా ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కమర్షియల్ రిస్క్ ఏముంటాయి, ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఐటమ్స్ని బట్టి కావచ్చు. కమర్షియల్ రిస్క్ గురించి చూడండి. మార్కెట్లో మీ ప్రోడక్ట్ ఆ మార్కెట్కి ఎలా సూట్ అవుతుంది, మరి మీరు ఆ బయ్యర్ కరెక్ట్ ఉన్నారా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక ప్రోడక్ట్ అయితే పంపించేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే 40% 30% అడ్వాన్స్ వాళ్ళు ఇస్తారు, పే చేసిన తర్వాత వాళ్ళు ప్రోడక్ట్ డెలివరీ తీసుకుంటారు, డెలివరీ అయిన తర్వాత డబ్బులు పే చేస్తా అంటారు. కొన్ని అలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కానీ ఆ ప్రోడక్ట్ కనుక మీరు అక్కడ సేల్ కరెక్ట్గా వాళ్ళకి అయితే లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు వాళ్ళు డబ్బులు మిగతా డబ్బులు పే చేయరు. కాబట్టి అది ఒక కమర్షియల్ రిస్క్. ఇలా డిఫరెంట్ కమర్షియల్ రిస్క్ ఉంటాయి, సైజ్ పరంగా కావచ్చు, లేదంటే టైమింగ్ ప్రకారం కావచ్చు, లేదా ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కదా, ఎక్స్పైరీ డేట్స్ ప్రకారం కావచ్చు. ఇవి అన్నీ కమర్షియల్ రిస్క్లు వస్తాయి. కాబట్టి మీరు ఇవి అన్నీ గమనించండి ఫస్ట్. ఇది ఈ గమనించిన తర్వాత మీరు చేయండి, అది చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే మీరు టైమింగ్ మీ ఎక్స్పోర్టర్తో మీ ఇంపోర్టర్ అంటే వాళ్ళు కొనే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ ఐటమ్స్ మీద మీరు కంప్లీట్గా డిస్కషన్ వాళ్ళతో చేయాలి. నెక్స్ట్ ఏంటంటే పొలిటికల్ రిస్క్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసి ఉంటాయి, కానీ చాలా మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, వేరే గవర్నమెంట్స్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తూ ఉంటాయి. అయితే అందులో డిఫరెంట్ అగ్రిమెంట్స్, టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. కానీ ఒకటేసారి ఇప్పుడు మీ ప్రోడక్ట్ వెళ్తుంది, ఎక్కడ వెళ్ళినప్పుడు అక్కడ సీజన్ చేంజ్ అయింది, లేదంటే ఇంకా అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏమైనా చేంజ్ అయినాయి, అక్కడ ఎలక్షన్, ఇప్పుడు సపోజ్ చేయండి మీ ప్రోడక్ట్ యూఎస్ఏ పంపిస్తున్నారు, అంటే ఎలక్షన్ టైం ఉంది, అక్కడ పొలిటికల్ సిస్టమ్ చేంజ్ అయిపోయింది, అంటే వేరే పొలిటికల్ లీడర్స్ వచ్చేస్తారు, అయితే వాళ్ళు పాలసీస్ని చేంజ్ చేయడము అది చేయడం జరుగుతుంటుంది. అలా చేసినప్పుడు ఆ పొలిటికల్ రిస్క్ అనేది మీ ప్రోడక్ట్ మీద పడుతుంది. కాబట్టి అక్కడ మీ డబ్బులు స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీ ఒక రూపాయి కూడా లాస్ కాకూడదు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ ఒక మిషన్లా చేస్తున్నారు, కాబట్టి మీది ఒక రూపాయి కూడా లాస్ కావద్దు. అలా మీరు కొద్దిగా ఈ పొలిటికల్ రిస్క్ గురించి కూడా చూడండి. మీరు ఏ కంట్రీలో పంపిస్తున్నప్పుడు ఆ కంట్రీలో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, స్టేబుల్ ఉందా, అక్కడ వార్ జరుగుతుందా, గొడవలు నడుస్తున్నాయా, లేదంటే ఇంకా అంత స్టెబిలిటీ ఉందా, మనీ పరంగా ఎలా ఉంది, అది అంతా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రిస్క్ అరైజింగ్
ఫారిన్ లాస్, అంటే ఫారిన్ లాస్ ఎలా ఉన్నాయి అంటే కొన్ని కంట్రీస్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే వెంట వెంటనే లాస్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి వాళ్ళ డిసిజన్ పవర్ వాళ్ళకి అంత వీక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందర లాస్ని చేంజ్ చేయడం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సినారీను చూడాలి, అంటే అక్కడ ఏం సిచ్యువేషన్ ఉంది, మరి ఆ బయర్ని మీరు అడగాలి మీ స్టెబిలిటీ ఎలా ఉంది, మీరు ఎలా మీ కండిషన్ ఎలా ఉంది కంట్రీ పరంగా జనరల్గా అడగండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంటే మనం ఒక కంట్రీ నుంచి మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి పంపిస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న సినారియోస్ని అనలై మొత్తం డేటాని మీ దగ్గర ఉండాలి. జస్ట్ పంపించడము ఏదో చేసేయడం దాని తర్వాత కస్టమర్ లాస్ కావడం అది మంచిది కాదు. కాబట్టి నేను చెప్తున్నాను మీ ఒక రూపాయి కూడా లాస్ కావద్దు. నెక్స్ట్ ఏంటంటే కార్గో రిస్క్. కార్గో మీరు ఇక్కడ నుంచి పంపిస్తారు షిప్మెంట్ చేస్తారు అయితే అది ఎఫ్ఓబియా లేదంటే ఇంకా ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మీరు అది పంపిస్తున్నారు మరియు దానికి ఏమేమి టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ కావాలి లైసెన్సింగ్ కావాలి అదంతా చూసుకోవాలి. కార్గో రిస్క్ అనేది కూడా చాలా అది ఉంటుంది, అది కూడా మీరు ఒకసారి పంపించేస్తే మీకు చాలా వరకు ప్రాబ్లం వస్తుంది. అయితే కార్గో ఫ్రాడ్ కార్గో పంపించినప్పుడు అన్ని రకాలుగా మీరు చూడండి. నెక్స్ట్ ఏంటంటే క్రెడిట్ పాలసీస్, అంటే ఇప్పుడు మీరు క్రెడిట్ మీద ఇస్తున్నారు 50% పే చేసి 50% తర్వాత పే చేయమంటున్నారు, అయితే అటువంటి క్రెడిట్ పాలసీస్ మీద కూడా మీరు మీ శ్రద్ధ అనేది ఉండాలి. కరెక్ట్ కమ్యూనికేట్ చేయాలి, టైం లైన్ ఉండాలి, మరి బయ్యర్ ఎలా ఉన్నారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉండాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అది ఉండొచ్చు మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ అది క్రెడిట్ పాలసీస్ మీద మీ అంటే ఒక పట్టింపు లేకుంటే మీకు చాలా కష్టం ఉంటుంది. వాళ్ళ ప్రొసీజర్స్ ఏమున్నాయి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి దాని మీద మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టండి, అప్పుడు మీకు లాస్ అయ్యే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కాజెస్ ఆఫ్ ప్రైజ్ ఇన్ఫ్లుయెన్సింగ్, అంటే కొన్ని ప్రైజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్టయితే మీరు ఒక ఐటమ్ని ఇక్కడ నుంచి పంపిస్తున్నారు, ఈ పంపించినప్పుడు అక్కడ మీకు ఆ ఐటమ్ వెళ్ళేసరికి ఒక 1 మంత్ అవుతుంది అనుకుందాం, 15 డేస్ అవుతుంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఈ ప్రైస్కి పంపిస్తారు అక్కడ ప్రైస్ డ్రాప్ అయిపోతుంది, లేదంటే అక్కడ డ్రాప్ అయినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఓకే మనం అగ్రిమెంట్ అయితే చేసుకున్నాం కదా 50% 40% ఏదో పే చేసినారు మిగతాది వాళ్ళు ఎలాగైనా పే చేస్తారు అనుకుంటాం, కానీ అప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు బయ్యర్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది. మనము జస్ట్ బయ్యర్ అంటే మన డబ్బు మనకి ఇచ్చేస్తాడు కదా అన్న ఫీలింగ్ ఉండడం కంటే ఆ బయ్యర్కి కూడా ఏమేమో అంటే ఆ సీజనల్ అన్నీ చూడాలి మనం. మనం ఇక్కడ నుంచి పంపించినప్పుడు ఇప్పుడు సపోజ్ చేయండి మ్యాంగోస్ ఉన్నాయి, మ్యాంగోస్ మనం ఇక్కడ సమ్మర్ సీజన్లో వస్తాయి, సమ్మర్లో పంపించినప్పుడు ఆ సమ్మర్ ఎండింగ్లో పంపించినప్పుడు అక్కడ వర్షాకాలం వచ్చింది అనుకుందాం ఒక 15 డేస్ 20 డేస్లో, అక్కడ మ్యాంగోస్ వాడడం మానేస్తారు వాళ్ళు. మనం కూడా చూస్తుంటాం మనం వర్షాకాలంలో మ్యాంగోస్ వాడడం ఎక్కువ ఏంటంటే సమ్మర్లో వాడతాం. అలాగే అక్కడ బయ్యర్ ఎండ్లో అలాగే జరుగుతాయి. ఏం జరుగుతుందంటే అక్కడ ఆయన మీ క్రెడిట్ అంటే డబ్బులు రిటర్న్ మీకు ఇవ్వడము మానేయడము ఏదో లేట్ చేయడము డిలేట్ చేయడం జరుగుతుంది. దాంతో మీరు ఇక్కడ నుంచి అయినా కొంటారు డబ్బులు పే చేస్తారు 50% పే చేస్తారు ఏదో 25% పే చేసేసి తీసుకుంటారు అక్కడ పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ నుంచి మీకు కరెక్ట్గా డబ్బు రాలేదనుకోండి మీరు ఇక్కడ స్ట్రక్ అయిపోతారు. మీ మీద ఇంట్రెస్ట్ చాలామంది లోన్కి వెళ్తారు, లోన్కి వెళ్తే అక్కడ ఇంట్రెస్ట్ వాళ్ళు కడుతుంటారు, అయితే ఆ ఇంట్రెస్ట్ ఇంత పెరుగుతుందంటే ఆ ప్రాఫిట్స్ కన్నా చాలా ఎక్కువ రేట్లో పెరిగిపోతుంది. కాబట్టి ఈ ఇంపార్టెంట్ పాయింట్ని మీరు కొద్దిగా గమనించి దీని మీద శ్రద్ధ పెట్టి ఇది చూడండి. ఎందుకంటే మీరు పంపిస్తున్న ప్రోడక్ట్ ఆ ఏరియాలో ఎలా ఎంత ఎన్ని రోజుల వరకు అది యూజ్ అవుతుంది ఎన్ని నెలల వరకు యూజ్ అవుతుంది అది చూడండి. జస్ట్ బయ్యర్ చూసుకుంటాడు అన్నట్టు ఫీలింగ్ మనకి ఉండద్దు. మనం కూడా అది దాని మీద శ్రద్ధ పెట్టాలి, ఎన్ని మంత్స్ యూజ్ అవుతుంది, నా ప్రోడక్ట్కి ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది, అది వాళ్ళకి సూటబులా కదా అన్నట్టు మనం కూడా బయ్యర్కి హెల్ప్ చేసేటట్టు వర్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ రిస్క్స్, అదైతే చెప్తాను మీకు క్రెడిట్ రిస్క్ గురించి చెప్పినాను. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్, ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్ ఏంటంటే మనకి చూస్తున్నాము డాలర్ రేట్ మరియు ఐఎన్ఆర్ రేట్ తక్కువ ఎక్కువ అవుతూ మనకి చేంజెస్ వస్తూ ఉంటాయి.
అలాగే ఇంకా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి. మన ప్రోడక్ట్ చైనా వెళ్ళినప్పుడు అది డిఫరెంట్ ఉంటుంది, మరి డిఫరెంట్ కంట్రీస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఉంటుంది, అయితే అక్కడ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ కూడా అయితే ఉంటుంది. దాని మీద కూడా మీ శ్రద్ధ అనేది ఉండాలి. జస్ట్ మీరు ఒక ప్రైస్ పెట్టేసిన ఓకే బుకింగ్ అయిపోయింది, కానీ అక్కడ ప్రైస్ ఫ్లక్చుయేషన్ అయిపోయింది, ఇప్పుడు ఏమవుతుందంటే బయ్యర్కి అక్కడ అంతా ప్రాబ్లం అవుతుంది. బయ్యర్ కొంటున్నారు, కొన్న తర్వాత అక్కడ వాళ్ళకి ప్రైస్ డ్రాప్ కావడం, అంటే కరెన్సీ ఫ్లక్చుయేషన్ కావడంతో వాళ్ళకి లాసెస్ జరగడం అది కూడా జరుగుతుంటుంది. అయితే మనము అది కూడా చూడాలి, అంటే ఫ్లక్చుయేషన్స్ ఇలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్లో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ కంట్రీలో ఎలా ఫ్లక్చుయేట్ చేస్తున్నాయి, 3-4 మంత్స్ డేటాని మనం కలెక్ట్ చేసి ఫ్లక్చుయేషన్ చూసినట్టయితే మనకి ఒక స్టెబిలిటీ అనేది అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మరి బయ్యర్ కూడా ప్రాఫిట్ ఉంటుందా లేదా అన్నట్టు ఒక ఫీలింగ్ అనేది మన మైండ్లో ఉంటే, ఆ ఫీలింగ్తో మనం ఎక్స్పోర్ట్ చేసినట్టయితే చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఇలా రకరకాలుగా ఐటమ్స్ ఉన్నాయి, ఒకటే కాదు ఎక్స్పోర్ట్ అంటే. అందుకు ఏమవుతుందంటే చాలామంది స్ట్రక్ అవుతారు, ఎక్స్పోర్ట్ అంటే పంపిస్తారు కానీ దాని తర్వాత వాళ్ళకి సరిగ్గా ప్రాఫిట్ రాకపోవడము లేదంటే స్ట్రక్ అయిపోవడము. చాలామంది కాల్ చేస్తుంటారు, వాళ్ళు చెప్తారు నాకు కూడా ఏంటంటే మేము పంపించినాము కానీ అక్కడ స్ట్రక్ అయిపోయినాము, మాకు డబ్బులు రాలేదు, 50% వచ్చినాయి, మిగతా డబ్బులు రాలేదు, అంటే ఏం కారణాలు ఉండొచ్చు అని చెప్తుంటారు. అయితే కారణాలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, కానీ ఓవరాల్గా చూసినట్టయితే కమర్షియల్ రిస్క్ ఉంటుంది, పొలిటికల్ రిస్క్ ఉంటాయి, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, కార్గోలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్, మరి ఇన్సూరెన్స్ కావచ్చు. ఇన్సూరెన్స్ ఇంకోటి చెప్పాలి, ఇన్సూరెన్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఉండాలి దానికి, ఆ ప్రోడక్ట్కి అది ఇన్సూర్ చేసుకోవాలి. చిన్నదైతే మీ ఇష్టం, అది మీ రీచ్లో ఉంటే ఓకే, కానీ పెద్ద కంటైనర్స్ మీరు పంపిస్తున్నారైతే దానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా జస్ట్ ఏదో వెబ్సైట్ పెట్టేయడము, ఏదో వాళ్ళు కొంటున్నారన్నట్టు చెప్పడము అలా జరుగుతుంది. వాళ్ళు ఏదో మనకి ట్రస్ట్ వర్దిగా చూపిస్తారు, కానీ వాళ్ళు సరిగ్గా పే చేయరు. ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు పే చేయరు. మరి మీరు ఇంటర్నేషనల్ అంటే మీరు ఇంకా వెతకాలి, వాళ్ళకి చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు సరిగ్గా చేయండి, అన్ని ఫ్యాక్టర్స్ని చూడండి, కొద్దిగా టైం అయినా సరే ఆ ఫ్యాక్టర్స్ని కరెక్ట్గా గమనించి ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. రీసెర్చ్ కరెక్ట్ చేయండి, రీసెర్చ్ చేసిన తర్వాత చేయండి, అందులో మీకు బెనిఫిట్ జరుగుతుంది. మరి కమ్యూనికేట్ చేసేటప్పుడు ఇవి అన్నీ మాట్లాడాలి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి అందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామందికి మన వాళ్ళకి ఇంగ్లీష్ అంతా కూడా రాదు. అయితే కమ్యూనికేట్ చేయాలి, మంచి కమ్యూనికేషన్ చేయాలి. మీరు మీ దగ్గరలో ఉన్న ఎవరైనా మంచి కమ్యూనికేషన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతోని కలవండి, లేదంటే నన్ను సంప్రదించండి, నేను కూడా మీ తరఫున కమ్యూనికేషన్ చేసి ఈ కొన్ని ప్రశ్నలు అడిగి మాట్లాడి మళ్ళీ ఫైనలైజ్ చేసేటప్పుడు మనం చూడొచ్చు. ఈ పాయింట్స్ని గమనించి ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్లో మీరు సక్సెస్ కావండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది, అందులో ట్యాక్సెస్ అనేవి ఏమి ఉండవు కాబట్టి మీకు బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ పాయింట్స్ సరిగ్గా చూసుకున్నట్టయితే మీకు బెనిఫిట్ జరుగుతుంది. అయితే నా వీడియోని షేర్ చేయండి, నా వీడియోని షేర్ చేసినట్టయితే మనకు ఒక ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ కమ్యూనిటీగా తయారవుతాము, అందులో మీకు బెనిఫిట్ జరుగుతుంది. చాలా వరకు నా ద్వారా మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా మిగతా ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ మనతో కనెక్ట్ అవుతారు, వాళ్ళతో కూడా మనకి ఒక కాంబినేషన్ జరుగుతుంది కాబట్టి అందరికీ బెనిఫిట్ అవుతుంది. అయితే నా వీడియో చూసిన తర్వాత 100% కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ప్రశ్నలు ఉంటే నన్ను నా వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మీ తరఫున నన్ను వర్కౌట్ చేయమంటే, కమ్యూనికేట్ చేయమంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని విషయాల మీద చూసి నేర్చుకుందాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.